టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయ రంగంలో రాణిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ ని అమిత్ షా ప్రశంస. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్ట్ 1000 కోట్ల పెట్టుబడులు. తెలంగాణలో పండించిన యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. సీజనల్ హాస్టల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. వాలంటీర్ల మహాసైన్యానికి సెల్యూట్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 7న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయ రంగంలో రాణిస్తున్నందుకు ఎన్డీఆర్ఎఫ్ను ప్రశంసించారు. ఎన్డీఆర్ఎఫ్ వార్షిక సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయ రంగంలో ఎన్డీఆర్ఎఫ్ తాము నిరూపించుకుంది. చాలాసార్లు పొరుగు దేశాలను సందర్శించి మానవత్వాన్ని చాటుకునే పని కూడా చేశారు. భారతదేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్ కృషి ఉందని తెలిపారు. उनका मदद का काम किया है और भारत का संदेश विश्व के अंदर पहुंचाने के लिए बहुत अच्छा काम किया है. आपदा के साथ जूझ रहे एनडीआरएफ का इस काम का महत्व इसलिए है कि उनके पास कोई स्थायी ह्यूमन रिसोर्स नहीं है. चर्निंग टाइप का ह्यूमन रिसोर्स है और इसके पास से काम लेना ये बहुत बड़ी बात है. वैसे भारत में దేశ దిగ్గజ కంపెనీ విప్రోతో పాటు మల్టీనేషనల్ ఫార్మా సంస్థ జాంబుల తర్వాత మరో భారీ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చింది. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజ్ సంస్థ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ విషయాన్ని గురువారం మంత్రి KTR ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిద్దిపేట సమీపంలో భారీ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది. వాలంటీర్ల మహాసైన్యానికి సెల్యూట్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వైపు ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం సభలో పాల్గొని వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా అందున జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వాలంటీర్ వ్యవస్థ అనే సేవాభావానికి సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. వివక్ష, లంచం, అవినీతికి తావు లేకుండా కుల మత రాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కలగన్నామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కళ సాకారమైందని ప్రశంసించారు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా సేవే పరమావధిగా వాలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ అందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన విద్యుత్ సౌదా ముట్టడి సందర్భంగా ప్రభుత్వ హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెంకటలాల్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి రైతులు పండించే ధాన్యంపై ఆంక్షలు విధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి KCR అని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పెంచిన విద్యుత్ ఛార్జీలలో ప్రజలపై భారం 6000 కోట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దనియాకుల రామారావు, మాజీ ఎంపీ వెంకటలాల్, కోటేష్, వీరస్వామి, లాల్ సింగ్, వైశ్యాబయ్య, సురేష్, సాయికుమార్, గుగులోతు శ్రీను, ఎర్రగడ్డ శ్రీనివాస్, పచ్చిపాల వెంకన్న, చింతా కోటేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు విద్యుత్ సౌదా ముట్టడిని తలపెట్టగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఇలా గృహ నిర్బంధం చేయడాన్ని గార్లమండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద 6000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి దాన్ని వెంటనే తగ్గించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని, అదేవిధంగా కలెక్టర్ మాధవీలత గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకటరావు, నలజర్ల సొసైటీ చైర్పర్సన్ కారుమంచి రమేష్ గారు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చెల్లిగాని రాజబాబు గారు, ద్వారకా తిరుమల సర్పంచ్ సతీష్ స్వర్ణలత గారు, గుండుగొలను గుంట సర్పంచ్ బండారి ధనలక్ష్మి గారు వాలంటీర్స్ అందరి సమక్షంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి సన్మానం ఘనంగా చేయడం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం నలజర్ల మండలం ప్రియాంక కన్వెన్షన్ హాల్లో ఏడాదికోసారి వాలంటీర్లు చేసిన సేవా విధానానికి ప్రభుత్వం గుర్తించి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గోపాలపురం శాసనసభ్యులు శ్రీ తలారి వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవలత గారు ముఖ్య అతిథులుగా రావడం, వారి చేతుల మీదుగా సేవామిత్ర సేవా వజ్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ద్వారకా తిరుమల గ్రామ సర్పంచ్ స్వర్ణలత గారు, గుండుగోలు గుంట సర్పంచ్ ధనలక్ష్మి గారు, నలజర్ల సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నలజర్ల మండల గ్రామ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. సేవామిత్రగా నిర్ణయించడం జరిగింది. టోటల్గా వారితో పాటు మన నియోజకవర్గం జరిగిన 1230 మంది వాలంటీర్లు ఉన్నారు ఇక్కడే. వీళ్ళందరికీ ఇవాళ 1,26,00,000 వెచ్చించి వాళ్ళు చేసిన సహాయానికి ప్రజలందరికీ చేసిన సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇవాళ నర్సరాపేటలో 2,33,333 మందికి వాళ్ళ ఆ అమౌంట్ని వాళ్ళకి పడే విధానంగా సుమారుగా 239 కోట్లు ఇవాళ జగన్మోహన్ గారు వాళ్ళకి ఈ అవార్డ్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 226 కోట్లు ఇవ్వడం జరిగింది. టోటల్గా 465 కోట్లు ఇవాళ జగన్మోహన్ గారు ఈ 2 సంవత్సరాల్లో దీని గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఎంతో సేవాభావంతో గౌరవ ముఖ్యమంత్రి మాట ప్రకారం వీళ్ళందరూ చేసినందుకు వాళ్ళని గౌరవిస్తూ మరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ గారి మాట ప్రకారం వీళ్ళందరూ సేవాభావం వెళ్ళి. మహబూబాబాద్ జిల్లాలో రైతులు మహాధర్నా. ఈ మహాధర్నా కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిరసనలు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత 2 రోజులుగా టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసిన టీఆర్ఎస్ నేతలు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ శ్రీమతి మాలతు కవిత, ఎమ్మెల్సీ 3 తక్కలపల్లి రవీంద్రరావు పాల్గొన్నారు. అన్ని పంటలు పడుతూ ఉన్నాయి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రైతన్న మళ్ళా గతంలో 8 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ఎట్లయితే రైతన్నలు సబ్స్టేషన్లు చెప్పులు పెట్టుకొని ఎరువుల ముందు చెప్పులు లైన్లు పెట్టుకొని ఇవాళ ఇబ్బంది పడ్డారో అదే మాదిరిగా రైతన్నలు రోడెక్కాలే కేసీఆర్ ప్రభుత్వం చెడ్డ పేరు రాను కర్తవ్యం చేసుకొని ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉంది. బిడ్డ మేము రోజు పెట్టాం బాజాప్తు కూడా మీ మెడలు వచ్చైనా సరే కేసీఆర్ గారికి రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి తెలుసు, ధాన్యం ఎలా కొనుక్కోవాలి తెలుసు. కానీ మేము దద్దమ్మలము మాకు చేత కాదు అని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు ఎంత ఇబ్బంది అయినా ప్రాణాన్ని బలంగా పెట్టైనా రైతులను కాపాడుకునే పని చేస్తానని ఇవాళ పెద్ద దేవస్థానం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరందరూ దయచేసి ఎందుకంటే రేపు అందరూ ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరవేసి మోడీ ప్రభుత్వానికి చంపపెట్టుగా మా వరిధాన్యం కొంటవారి అని మద్దతుగా రేపటి కార్యక్రమం ఉంది. 11వ తారీఖు ఇవాళ ఢిల్లీలో కూడా రాష్ట్రం నుంచి అందరూ వెళ్ళి వాళ్ళకు గుర్తు వచ్చే విధంగా అక్కడ రన్న కార్యక్రమం ఉంది. సర్వోదయ సంకల్ప యాత్రలో భాగంగా మాజీ ఎంపీ మరియు రాజు పంచాయత్ సంఘటన జాతీయ చైర్మన్ మీనాక్షి నటరాజన్ గారు మార్చి 14న బోధన్ పోచంపల్లిలో ప్రారంభించి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా వరకు 450 కిలోమీటర్లు 23 రోజుల సుదీర్ఘ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగి రేపటితో ఈ రాజు పంచాయత్ రాజ్ సంకల్ప యాత్ర మహారాష్ట్రలోని వార్ధా వరకు ఈ పాదయాత్ర దాదాపు 600 కిలోమీటర్లు కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాలు పంచుకోగా సీతక్క గారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కె సురేఖ గారు, ఏఐసీసీ మెంబర్ గండ్రతు సుజాత మరియు మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాలి తెలంగాణ ప్రజలతో ఇంత భాష రాకుండా వాళ్ళు మనతో కలిసిమెలిసి ఇన్ని రోజులు ఈ పోరాట యాత్ర చేసిరు. వాస్తవానికి మన రాష్ట్రం యొక్క ప్రభుత్వానికి కన్ను తెరిపించే యాత్ర. ఎందుకంటే పేదలందరికీ కూడా భూములు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. వినోబాబాబు భావే గారి యొక్క స్ఫూర్తితోటి, నెహ్రూ గారి యొక్క ఆదేశాలు, గాంధీ గారి యొక్క మరి ఆ స్ఫూర్తి, ఇవన్నిటి ద్వారా భూములు పంచితే ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం భూములన్నీ లాక్కుంటుంది. మనం చూస్తున్న ఊర్లలో ఒక రైతు భవనం కట్టాలన్నా, ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలన్నా, లేదా ఇంకెవరన్నా కబ్జా చేయాలన్నా కూడా ఇది గవర్నమెంట్ భూమి, ఇది నీకు హక్కు లేదు, ఇది నా పట్టా అని ఎక్కడైనా పోయి వచ్చి ధరణి పేరుతోటి మరి పట్టాలు సృష్టించి ఇవాళ పేదల దగ్గర భూములు లేకుండా చేస్తున్నారు. కానీ ఆ భూములు పేదవాళ్ళకి, పూర్ ఫ్యామిలీస్ కి భూములు ఇచ్చింది కాంగ్రెస్. ఆ విషయాన్ని కూడా యాత్ర గుర్తు చేసుకుంటూ వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్ లో తీసుకొచ్చిన ఫ్యామిలీ, ఓవైపు కొడుకు పుట్టాలని కొందరు ప్రార్థిస్తుంటే మహారాష్ట్రలోని పూణేలో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిన వేడుకలను విభిన్నంగా జరుపుకుంది. ఇంట్లోకి వచ్చిన నవజాత శిశువుకు అపూర్వంగా స్వాగతం పలికారు. పూణేలోని షెల్గావ్కు చెందిన ఓ కుటుంబం హెలికాప్టర్లో తమ చిన్న దేవదూతను ఇంటికి తీసుకొచ్చింది. ఖేడ్లోని షెల్గావ్లోని తన ఇంటికి నవజాత శిశువును తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు. బాలిక తండ్రి విశాల్ జురేఖర్ 30 సంవత్సరాలు, వృత్తిరీత్యా న్యాయవాది. మా ఇంట్లో చాలా కాలం తర్వాత ఆడబిడ్డ పుట్టిందని ఎనలేని సంతోషంగా ఉందని విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న నా భార్య నేను రాజలక్ష్మిని హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చాం. దానికి ₹1,00,000 ఖర్చు చేశానని విశాల్ చెప్పారు. విజయవాడలో సినీ డ్రెస్ డిజైన్ షోరూం ప్రారంభం సందడి చేసిన ప్రముఖ సినీ నటి నేహాశెట్టి. డీజే తిల్లు ఫెమ్స్ నేహాశెట్టి విజయవాడ నగరంలో సందడి చేశారు. మొగల్రాజపురంలో నూతనంగా ఏర్పాటైన సినీ డ్రెస్ డివైన్ షోరూంను ఆమె బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నేహాశెట్టి మాట్లాడుతూ యువతలకు నచ్చే, వారు మెచ్చే ఎన్నో నాణ్యమైన, మన్నికమైన ఆధునిక వస్త్రాలు సిరిలో అందుబాటులో ఉన్నాయని నేహాశెట్టి తెలిపారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మొగల్రాజపురంలో సినీ డ్రెస్ డివైన్ పేరిట ప్రత్యేకంగా యువతల కోసం వస్త్ర షోరూంను నూతనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. షోరూంను సినీ నటి డీజే తిల్లు ఫేమ్ నేహాశెట్టి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె డాక్టర్ అస్విత, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధతో కలిసి నేహాశెట్టి ప్రారంభించారు. అనంతరం వారు షోరూమ్ అంతా కలియదిరిగి వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరీ డ్రెస్ డివైన్ యువతల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాలు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. సాంప్రదాయ పాశ్చాత్య దుస్తులు సైతం షోరూంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. సరసమైన ధరలకే అధునాతన వస్త్రాలు అందిస్తున్న షోరూం యాజమాన్యాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సిరీ డ్రెస్ డివైన్ షోరూం యజమాని సురేష్ మాట్లాడుతూ ఆధునిక యువతులు, మహిళలు ధరించే అన్ని రకాల అధునాతన వస్త్ర శ్రేణి తమ వద్ద లభ్యమవుతుందని వివరించారు. వెడ్డింగ్ డ్రెస్లు తమ ప్రత్యేకత అని తెలిపారు. లెహంగాలు, విభిన్న డిజైన్లు, టాప్స్, లెగ్గింగ్స్, పాశ్చాత్య దుస్తులు సైతం తమ వద్ద అందుబాటు ధరలో లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది తమ 12వ షోరూమ్ అని తెలిపారు. విజయవాడ వాసుల నుండి విశేష ఆదరణ లభిస్తుందన్న విశ్వాసాన్ని సురేష్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు విచ్చేసి షోరూమ్ నిర్వాహకులను అభినందించారు. 18 ఇయర్స్ నుంచి 40-45 ఇయర్స్ వరకు కూడా మనకి ట్రెడిషన్ ని అలాగే మోడర్న్ వేర్ ని రెండింటిని అనుసంధానిస్తూ మనం సిరీ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. లైక్ సల్వాస్, హాఫ్ శారీస్, ఇవాళ రిసెప్షన్స్లో కానీ పార్టీ వేర్స్లో కానీ మన ట్రెడిషన్ ఏదైతే ఉందో హాఫ్ శారీస్, ఆ హాఫ్ శారీస్ అనేది మనం చాలా ఫోకస్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. అలాగే లాంగ్ గౌన్స్, అలాగే సల్వార్స్, ఇవన్నీ కూడా మెయిన్గా మా థీమ్ అండి. ట్రెడిషనల్ ఓల్డ్ మన శారీస్ కాన్సెప్ట్ అనేది సెపరేట్ అండి. ఇది ఓన్లీ ఫర్ యూత్ అనమాట. 18 నుంచి 40 ఇయర్స్ లోపు వాళ్ళు పార్టీస్కి వెళ్ళేటప్పుడు మా యూనిక్ వెరైటీస్ని ఒకసారి చూస్తే కనుక మళ్ళీ ఇంకొక చోట, ఇంకొక సిటీకి వెళ్ళాల్సిన పని లేకుండా మా దగ్గర వెరైటీ ఉంటుంది. ఎలిగెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుందండి వెరైటీ అంతా కూడా. సో ఈ సిరీ కాన్సెప్ట్ అనేది మేము డిఫరెన్షియేట్ చేస్తూ లాంచ్ చేస్తున్నాము. శారీస్ అవన్నీ లేకుండా రెగ్యులర్ క్యాజువల్ వేర్ ఉంటాయి మా దగ్గర, కుర్తీసు, అలాగే వెస్ట్రన్ వేర్, డెనిమ్స్, అన్స్టిచ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి. కొంతమందికి ఫిట్టింగ్స్ అవి రెడీమేడ్ సూట్ అవ్వు, వాళ్ళ కోసం పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, క్యాజువల్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్లో మనం ఎక్సెప్ట్ శారీస్ మిగిలిన ప్రోడక్ట్ అంతా కూడా లేడీస్ కి మన దగ్గర దొరికే విధంగా ఫ్రమ్ మీడియం సెగ్మెంట్ టు ప్రీమియం సెగ్మెంట్ అంటే బాగా తక్కువ క్వాలిటీ మనం పెట్టమండి. ఎఫర్డబుల్ ప్రైసెస్ లో మంచి క్వాలిటీ స్టార్టింగ్ ఫ్రమ్ $499 నుంచి 50,000 వరకు ఒక ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. కాబట్టి అన్ని రకాల వాళ్ళు మంచి ఫ్యాబ్రిక్ మంచి ప్రోడక్ట్ కొనుక్కునే వాళ్ళకి మా సిరి అనేది ఒక బెస్ట్ షోరూమ్ అని మేము చెప్పగలం అండి ధైర్యంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ముత్యాలంపాడులో ఉన్న శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ముత్యంలపాడులో వెలిసియున్న శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో వేసవికాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మంజిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఉదయం మందిర గౌరవ అధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి ఈ మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మందిరంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం చల్లటి మజ్జిగ వేసవికాలం ఎండలు ఉన్నంత వరకు ఇవ్వడం జరుగుతుందని భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాబావారి ప్రసాదంగా మజ్జిగను తాగి ఆనందంగా జీవించాల్సిందిగా కోరారు. కమలాపురం మండలంలో శనివారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల హైస్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ అన్నారు. గురువారం రోజున శనిగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల హైస్కూల్లో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గదుల్లో ఫ్యాన్స్ తిరగడం లేదన్నారు. విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వంటగదులు సరిగ్గా లేవని తెలిపారు. విద్యుత్ కోతలకు నిరసనగా రాజమహేంద్రవరం సిటీ ఆజాద్ కా చౌక్లోని ఏపీఈపీడీసీఎల్ D2 సెక్షన్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. చేతగాని సీఎం జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడుతూ ఒక పక్క అధిక విద్యుత్ బిల్లులతో ప్రజలపై అధిక భారం మోపుతున్న ప్రభుత్వం మరోపక్క అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షా సమయంలో ఇలా విద్యుత్ కోతలు విధించడం వల్ల వారు ఎలా చదువుకుంటారంటూ ప్రశ్నించారు. అప్రకటన కోతలు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్రం నలుమూలన ఏ సమయంలో తీస్తారో తెలియదు, ఎన్ని గంటలు తీస్తారో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఇలాంటి కోతలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా కనీసం ఇంట్లో ఇన్వర్టర్ కూడా లేకుండా జీవించారు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల బీస్టార్ హాస్పిటల్స్ ద్వారా ఆధునిక వైద్య సేవలు హాస్పిటల్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని రాజమహేంద్రంలోని బీస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు వెల్లడి. రాజమహేంద్రవరంలో చారిత్రక రాజమహేంద్రవరం నగరంలోని బీస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్లో బుధవారం బీస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రారంభించారు. మండలంలోని వీరులపాడు గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో సీజనల్ హాస్టల్ను శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా వేసవి కాలంలో గ్రామంలోని పేద విద్యార్థుల తల్లిదండ్రులు వృత్తి మరియు కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఇళ్ల వద్ద చిన్నపిల్లలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చిన్న వయసు కలిగిన విద్యార్థులు అటువంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే సీజనల్ హాస్టల్ను ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్ దగ్గర నుండి మధ్యాహ్న భోజనం సాయంత్రం భోజన సదుపాయం కల్పించి విద్యార్థులు పాఠశాలలో సీజన్ హాస్టల్లోనే చదువుకునేలా చర్యలు చేపట్టారు. పనులకు వెళ్తారు కాబట్టి వృద్ధుడే వెళ్తారు కాబట్టి వేసవకాలం కాబట్టి ఉదయాన్నే వెళ్తారు కాబట్టి పిల్లల్ని బడికి పంపడం వంట చేసుకోవడం అన్నీ ఇబ్బంది కాబట్టి అలాంటి వాళ్ళ పిల్లల కోసం ఇక్కడే పొద్దున టిఫిన్ ఇవ్వడం అలాగే మధ్యాహ్న భోజన పథకం ఉంది కాబట్టి అలాగే మధ్యాహ్న భోజనం పెడతారు. సాయంత్రం కూడా తల్లిదండ్రులు వచ్చే వరకు పిల్లల్ని ఇక్కడే ఉంచి వాళ్ళకి చదివించే ఏర్పాటు వాలంటీర్లు పెట్టి విద్యా వాలంటీర్లు పెట్టి చదివించే ఏర్పాటు అలాగే సాయంత్రం కూడా భోజనం పెట్టి పంపించే కార్యక్రమం ఇది. ఇది సీజనల్ హాస్టల్. ఇందులో భాగంగా మన నియోజకవర్గంలో ఈవేళ ఈ సీజనల్ హాస్టల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. చిట్యాల మండలంలోని చల్లగారిగా మరియు ఒడితల గ్రామంలో జరిగిన శుభకార్య వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసీ గొర్రసాగర్, చిట్యాల మండలం చల్లగారిగా గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీ సుంకరి మహేష్ గారి కుమార్తె మరియు చిట్యాల తెరాస ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బండారు వైకుంఠం గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని మూడు ముళ్ల బంధంతో ఒకటవబోతున్న జంటలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రసాగర్. ఈ రోజు టేకమాట్ల మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల మహేందర్ గారి తండ్రి కీర్తిశేషులు నరసయ్య గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన టేకమాట్ల జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, టేకమాట్ల మండలంలోని అంకుశపుర గ్రామానికి చెందిన గుర్రపు స్వామి గారికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవగా వారిని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకుని మనోధైర్యం చెప్పిన టేకమాట్ల జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి. భారత రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరిని విజయవంతం చేయాలని భారత డిగ్రీ కాలేజీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బన్నీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించడం ఎంఎస్పీ వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్లం కుమార్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తూర్పు కన్వీనర్ జన్ను మధుకర్, కో ఇన్ఛార్జ్ జన్ను యశప్రాజు, తూర్పు అధ్యక్షులు సిరిమల్ల వీరేంద్ర పద్మశాలి, మండల కన్వీనర్ గంగారపు మల్లన్న, కవంపల్లి రవి, స్టూడెంట్ నేతలు ఎలుకాపల్లి భరత్, జన్ను రేవంత్, జన్ను వినయ్, మనోహర్ సింగ్, అభిలాష్, రవీందర్, రఫీ, రాహుల్, విజయ్ కిషోర్, సాయిరాం, శివ, చారి, సాయికుమార్, సాత్విక్, సౌజన్య, రకుల్, ఆస్మా, రమాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. పరకాల 9వ వార్డులోని 37వ బూత్లో బెజ్జంకి పూర్ణాచారి గారి ఆధ్వర్యంలో 42వ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బూత్ అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 21వ వార్డు కౌన్సిలర్ ఆర్పి జయంతిలాల్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురుప్రసాద్ గారు, మాజీ వార్డు సభ్యులు దర్నా నారాయణదాసు గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్ గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ సంఘ పురుషోత్తం గారు, 37వ బూత్ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విపత్తు సహాయ రంగంలో రాణిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ ని అమిత్ షా ప్రశంస. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్ట్ 1000 కోట్ల పెట్టుబడులు. తెలంగాణలో పండించిన యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. సీజనల్ హాస్టల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. వాలంటీర్ల మహాసైన్యానికి సెల్యూట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.